ప్రపంచ దేశాలు గుర్తించిన శ్రీ కేఏ పాల్గారిని మన తెలుగు మీడియా ఎలా తొక్కేశారో తెలుసా పాల్గారు అసలు క్రిస్టియన్ కాదు కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఆయన మత బోధనలు మాత్రమే చేశారు తప్ప మత మార్పిడికి ఏనాడు ప్రచారం చేయలేదు అన్య మతాలను ఏనాడు అగౌరవపరచలేదు ఇతర మతాలను గౌరవిస్తూనే తనకు ఇష్టమైన మత బోధనలు చేసేవారు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ మీడియాలో ఒక కమిడియన్ పీసుగా మిగిలిన శ్రీ కె ఏ పాలుగారి నిజ జీవితం ఏమిటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయండి విజయనగరం జిల్లాలో నెలిమర్ల దగ్గర చిట్టివలస కుగ్రామంలో నిరుపేద కూలి కుటుంబంలో జన్మించారు ఆయన చిన్నతనంలో ఆయన తల్లిదండ్రులు దగ్గర్లోని క్రిస్టియన్ బోధనలకు ఆకర్షితులై ప్రార్థనలకు వెళ్లేవారు అలా ఓ ఐదు సంవత్సరాల తర్వాత మతం మార్చుకున్నారు పదవ తరగతి రెండు సార్లు ఫెయిల్ అయ్యి మూడు వందల రూపాయల జీతం కోసం జూట్ మిల్లులో జాబు కోసం పాత సైకిల్ మీద తిరిగేవారు ఎందరో విమర్శలు చేసేవారు ఎత్తు తక్కువ ఉండటం కలర్ తక్కువగా ఉండడం చదువు రాకపోవడం కడు పేదరికం ఈ బలహీనతలు ఈ విమర్శలు ఇవన్నీ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఆయన అలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి ఇంతవరకు ఎదిగారు కేఏపాల్ నిరుపేద క్రిస్టియన్ మహిళను వివాహం చేసుకున్నారు అలా క్రిస్టియన్ మత ప్రార్థనలకు వెళ్లేవారు అలా మత ప్రచారకుడిగా పదో తరగతి ఫెయిల్ అయినా కూడా నిబద్ధతతో ఆరు విదేశీ భాషలు నేర్చుకున్నారు ఇంగ్లీష్ అనర్ఘంగా మాట్లాడటం నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అమెరికా దేశాల్లో తమ ప్రసంగాలు వినిపించారు ప్రపంచంలో ఎందరో క్రీస్తు ప్రచారకులు ఉండగా వరల్డ్ పాపులర్ ఎవెంజలిస్ట్ అంటే ప్రపంచ అగ్రగామి క్రీస్తు బోధకుడిగా ఎదిగారు ఆయన పైన అమెరికాలో పాపులర్ న్యూస్ పేపర్స్ అన్ని ఫ్రంట్ పేజీలో అమెరికాలో వరల్డ్ ఎవెంచలిస్టులుగా ఎదగలేదు ఎక్కడో భారతీయుడు ఎదిగాడు అని రాశాయి దానికి మరికొన్ని పత్రికలు ఆయన గొప్ప వ్యక్తి కనుక అలా ఎదిగారు పాల్ అందరికీ ఆదర్శం అని రాశాయి అంతర్జాతీయ స్థాయిలో సుమారు ఆయన్ని కలవడం కోసం ముప్పై ఆరు దేశాధినేతలు ఎదురుచూసేవారు ఎదురు ఆయన ఒక్క మాట చెప్తే వందల కోట్లు వచ్చి పడేవి పాల్ అంటే ప్రపంచ దేశాల్లో అంత క్రేజ్ ఉండేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎస్పీ రష్యా విమానాన్ని మెయింటైన్ చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు వండర్ ఆఫ్ ఎయిత్ అని ఆయన ఎదుగుదలని నార్వే పత్రికలు కీర్తించాయి కానీ భారతీయుడిగా ఆయన్ని తొక్కి మనం ఏమిటో మన సత్తా ఏమిటో చూపించి భారతీయతను చాటుకున్నాం పాల్ ఏ మతాన్ని కులాన్ని తన బోధనలలో విమర్శలు చేయలేదు ఎవరిని కించపరచలేదు కళ్ళు లేని వారికి కళ్ళు తెచ్చాను అని మాయలు చేయలేదు వర్షాలు ఆపాను అని చెప్పలేదు దేవుణ్ణి ప్రార్థించండి అని మాత్రమే చెప్పేవారు ఎందరో బిషప్స్ని తయారు చేశారు ఆయన ఎందరికో ఆదర్శం నిరాడంబరంగా జీవించడం ఆడవారిని అమ్మా అని సంబోధించడం ప్రజలకు ఏదో చేయాలన్న తపన బిల్ ఇండియాకు తీసుకువచ్చిన వ్యక్తి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కేఏపాల్ పాత్ర ఎంతో గొప్పది క్రీస్తు బోధనలు ఆంగ్లం నుంచి అన్ని భాషల్లోకి అనువాద ప్రసంగాలు చేసిన మొదటి వ్యక్తి పాల్ మాత్రమే విదేశాల్లో బోధనల్లో తెలుగు ఆంగ్లం వారికి అర్థం అవ్వడం కోసం అలా చేసేవారు ఈ క్రమంలోనే పాల్ ఆస్తులు డెబ్బై వేల కోట్లకు చేరాయి వెంటనే ఆయన విశ్వశాంతి పేరుతో మెదక్ జిల్లాలో పదకొండు వందల ఎకరాల భూమిని కొని వేలాది మంది వృద్ధులు వితంతువులు అనాథల కోసం అన్ని వసతులతో వసతి గృహాలు ఏర్పాటు చేశారు తనను ఒక మత ప్రచారకుడిగా చూడొద్దు అని విశ్వశాంతి కోసం నేను పాటు పడుతున్నాను అని ప్రకటించారు ఆ క్రమంలోనే ఎన్నో వేల మందికి చదువులకు తిండి బట్టలకు ఆర్థిక సహాయం అందించేవారు ఈ క్రమంలోనే అమెరికా దేశాల్లో మీడియా ఆయన వెంట్రుక కూడా పేకలేకపోయింది తెలుగు మీడియా డబ్బులివ్వాలి అవిస్తే మిమ్మల్ని బాగా ప్రచారం చేస్తాము అని ఒత్తిడి తెచ్చేది ఆయన దీనికి ససేమిరా అన్నారు ఈ క్రమంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీకి ఆర్థిక సహాయం చేయాలని కోరింది దీనికి పాల్ ఒప్పుకోలేదు దీంతో పాల్కు వేలాది కోట్లు ఎలా వస్తున్నాయి అని నిఘా పెట్టి ఇతర దేశాల్లో మెల్లగా డబ్బులు రాకుండా చేసేవారు ఇది తెలుసుకున్న పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి అనుకున్నారు అంతలో తెలుగు మీడియా ఆయన వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి ఒక్కొక్కటిగా ఆయన్ని తొక్కడం మొదలుపెట్టింది పార్టీ పెట్టే ముందు విదేశాల్లో ఆయన బోధనలకు ఐదు నుంచి పది లక్షలు జనం వచ్చేవారు ఆ క్రేజ్ చూసి ఓవర్గా ఊహించుకున్న పాల్ తనని తాను ఎక్కువగా చెప్పుకునేవారు అని మీడియా రంగంలోకి దిగింది ఆయనకు ఉన్న వీసాలు రద్దు చేసి ఆయన్ను విదేశాల్లో పేపర్స్ ఛానల్స్కి డబ్బిచ్చి తప్పుడు ప్రచారం చేయించి అందరికీ దూరం చేశారు కొన్ని పత్రికలు తప్పుగా రాసిన మరికొన్ని ఆయన గొప్పతనాన్ని కవర్ పేజీలో వేసి రాశాయి ఆయన మాటల్ని మన తెలుగు మీడియా కామెడీగా చిత్రీకరించి మెంటల్ అని ముద్ర వేశాయి మన దేశంలో కూడా ఒకప్పుడు ఆయన్ని కలవడానికి ముఖ్యమంత్రులు క్యూ లైన్లో నించునేవారు అమెరికా దేశాల అధినేతలు కూడా అదే పరిస్థితి యావత్ ప్రపంచంలో క్రీస్తు బోధకులు ఎవ్వరూ అధిరోహించని శిఖరాలు ఒక తెలుగువాడు అధిరోహించాడు మన రాష్ట్రం వాడు అంటే మనం గర్వపడాలి పూటకి లేని నిరుపేద విమానం మెయింటైన్ చేశారు అంటే ఆయన ఎంత కృషి ఉంటుందో తెలుసుకోవచ్చు ఆయనను ప్రపంచ దేశాల మీడియా అంతా ఏమీ పీకలేదు కేవలం తెలుగు వాడిగా పుట్టినందుకు మన తెలుగు మీడియా ఆయన్ని ఇంతలా తొక్కింది కుళ్ళు రాజకీయాల కోసం తమ కుటుంబం కోసం ఆయన్ని తొక్కేశారు ఉవ్వెత్తిన ఎగిసిన కెరటం ఆయన జీవితం డబ్బిచ్చి మరి లేని మెంటలు ఉంది అని సర్టిఫికేట్ ఇప్పించారు నిజంగా ఆయన చెప్పేవి అక్షర సత్యాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ ఐఎమ్ ప్రియదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్ హాయ్ ఐఎమ్ కశేష్ వోరా ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్